టాపిక్ ఏంటంటే నిన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసే వాళ్ళు ఉంది. దీని తర్వాత గిబ్స్ ఫంక్షన్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది, ఏమంటే జి ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ మైనస్ ఏస్. దీని నుంచి మనం ఒక టీడీఎస్ ఈక్వేషన్ ఎవరైతే రాసామో అలాగే ప్రాపర్టీ రిలేషన్ ని డెవలప్ చేయచ్చు. ఆ రిలేషన్ ఎలా డెవలప్ చేయాలి, డైరెక్ట్ గా మ్యాచింగ్స్ అడుగుతారు, మ్యాచింగ్స్ కానీ లేదంటే గేట్ లో ఇప్పుడు రిలేషన్స్ ఇచ్చి అందులో ఏది రైట్ రిలేషన్ పెడతారు గిబ్స్ ఫంక్షన్ నుంచి. సో మనం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డిఫరెన్షియేషన్ చేస్తే డీజీ ఈజ్ ఈక్వల్స్ టు డిహెచ్ మైనస్, దీన్ని యూవీ రూల్ తో అప్లై చేయాలి. యూవీ రూల్ అప్లై చేస్తే ఏముంది, యూ డివి ప్లస్ విడివి. ఓకే, డిహెచ్ మైనస్ టీడీఎస్ మైనస్ ఎస్డిటి ఈక్వల్స్ టు డిజీ. ఓకే, మనం టీడీఎస్ రిలేషన్ ఉంది కదా, టీడీఎస్ రిలేషన్ సెకండ్ డిజిట్ రిలేషన్ టీడీఎస్ ఈక్వల్స్ టు డిహెచ్ మైనస్ విడిబి. టీడీఎస్ ఈక్వల్స్ టు డిహెచ్ మైనస్ విడిబి. ఈ రిలేషన్ రిలేషన్ లో దీన్ని డిహెచ్ మైనస్ టీడీఎస్ కింద రాయాలి. డిహెచ్ టీడీఎస్ ని రైట్ సైడ్ తీసుకొస్తే డిహెచ్ మైనస్ టీడీఎస్ అవుతుంది, విచ్ ఇస్ ఈక్వల్స్ టు విడిబి. రైట్, ఇప్పుడు ఇక్కడ డిహెచ్ మైనస్ టీడీఎస్ ఉంది కదా. ఓకే, ఈ డిహెచ్ మైనస్ టీడీఎస్ ప్లేస్ లో ఈ విడిబి సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే వాట్ యూ విల్ గెట్, డిజీ ఇస్ ఈక్వల్స్ టు ఆ ప్లస్ టు బీడిపి సబ్స్టిట్యూట్ చేస్తే బీడిపి మైనస్ ఎస్టిడి. ఇది ఒక రిలేషన్ మనకి టీడీఎస్ రిలేషన్ కావాలి, అలాగే ఇదొక రిలేషన్ ఇంపార్టెంట్. ఎలా డెవలప్ చేయాలి చెప్తే వాళ్ళు డైరెక్ట్ గా క్వశ్చన్ అవ్వచ్చు. గిబ్స్ ఫంక్షన్ లాగే మనకి ఇంకొక ఫంక్షన్ ఏంటంటే గిబ్స్ గిబ్స్ హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్. గిబ్స్ హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ ఏంటంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు యూ మైనస్ టీఎస్, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు యూ మైనస్ టీఎస్. ఇప్పుడు మనం దీనికి సిమిలర్ గా మళ్ళీ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే డిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు డియు మైనస్ టిడిఎస్ఎస్ఎస్డిబి. ఎక్స్పాండ్ చేస్తే డియు మైనస్ టిడిఎస్ మైనస్ ఎస్డిబి. మనకి టీడీఎస్ ఫస్ట్ రిలేషన్ ఉంది కదా, టీడీఎస్ ఈక్వల్స్ టు డియు ప్లస్ టిడిబి, టీడీఎస్ ఈక్వల్స్ టు డియు ప్లస్ టిడిబి. సో దీని నుంచి డియు మైనస్ టీడీఎస్ ని డెవలప్ చేయాలి. సో డియు మైనస్ టీడీఎస్, సో టీడీబిని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ టీడీబి. ఓకే, ఇప్పుడు ఇందులో నుంచి డియు మైనస్ టీడీబి ఉంది కదా, డియు సారీ డియు మైనస్ టీడీఎస్ ఉంది కదా, దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. డియు మైనస్ టీడీఎస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే డిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు డియు మైనస్ టీడీఎస్ ప్లేస్ లో మైనస్ టీడీబి, ఇక్కడ మైనస్ ఎస్డిటి ఆల్రెడీ ఉంది. సో ఇది ఇది డిఎఫ్ కి సంబంధించిన ఒక రిలేషన్, ప్రాపర్టీ రిలేషన్. ఇందులో అన్ని కూడా పాయింట్ ఫంక్షన్స్ ప్రాపర్టీస్. ఈ డిజీ ఈక్వల్స్ టు విడిపి మైనస్ ఎస్డిటి, డిఎఫ్ ఈక్వల్స్ టు మైనస్ విడిపి మైనస్ ఎస్డిటి, ఈ రెండు రిలేషన్స్ మల్టిపుల్ చాయిస్ కానీ
లేదంటే మ్యాచింగ్ లోపల ప్రకారం ఎక్కువ ఉంది ప్రాబిలిటీ లెవెల్స్. ఓకే, నెక్స్ట్ డిస్కషన్ పర్పిచువల్ మోషన్ మిషన్ టు పిఎంఎం టు. పిఎంఎం వన్ లో డిస్కస్ చేసాం ఆల్రెడీ. పిఎంఎం వన్ లో ఏంటంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ డివైస్ విచ్ వర్క్స్ ఇన్ ఏ సైక్లిక్ ప్రాసెస్ దట్ కంటిన్యూస్లీ డెలివర్ వర్క్ వితౌట్ సప్లైయింగ్ ఎనీ హీట్ ట్రాన్స్ఫర్ టు ఇట్. అంటే హీట్ ట్రాన్స్ఫర్ సప్లై చేయకుండా వర్కర్ మనం ప్రొడ్యూస్ చేయలేమని పిఎంఎం వన్ మనం డిస్కస్ చేసాం. పిఎంఎం టూ ఏంటంటే హీట్ రిజెక్షన్ లేకుండా ఒక ఇంజిన్ నుంచి కంటిన్యూస్ గా మనం వర్క్ ను ప్రొడ్యూస్ చేయలేమని పిఎంఎం టూ చెప్తుంది. ఎందుకంటే పిఎంఎం టూ అనేది సెకండ్ లాన్ వైలేట్ చేస్తుంది. ఇట్ వైలేట్ సెకండ్ లా. పిఎంఎం టూ ఏంటంటే సపోర్ట్ డివైజ్ సైక్లిక్ డివైజ్ ఉంది. ఈ సైక్లిక్ డివైజ్ లో సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ దానికి సప్లై చేస్తాం, సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ దానికి సప్లై అప్పుడు మనకు వర్క్ అనేది వస్తుందంట. సో వితౌట్ ఎనీ హీట్ రిజెక్షన్ ఒక డివైజ్ అనేది కంటిన్యూస్ గా వర్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది హీట్ నుంచి. అంటే క్యూ ఈక్వల్స్ టు డబ్ల్యూ అని పిఎంఎం టూ చెప్తుంది. సో అది క్యూ ఈక్వల్స్ టు డబ్ల్యూ అయితే దేని వైలేట్ చేస్తుంది, సెకండ్ లా వైలేట్ చేస్తుంది. అందుకే పిఎంఎం టూ ఈజ్ ఇంపాసిబుల్. చెల్లింగ్ ప్లాన్ స్టేట్మెంట్ కూడా ఒక రిజర్వ్ అయితే వర్క్ అనేది ప్రొడ్యూస్ అయిపోద్దని. సెల్లింగ్ ప్లాన్ స్టేట్మెంట్ ఏంటంటే సేమ్ ఇలాగే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ డివైజ్. దాన్నే ఒకవేళ అలా కన్స్ట్రక్ట్ అయితే కనుక నమ్మదు, అలా కన్స్ట్రక్ట్ అయితే దాన్ని పిఎం అంటూ ఉండదు ఆ మిషన్ మోషన్ మిషన్. అంటే దీన్ని మనం కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, ఈ బైక్ విత్ పెట్రోల్ వితౌట్ సైలెన్స్ విత్ పెట్రోల్ అవుతుంది. అంటే మనం చేస్తాం వితౌట్ సైలెన్స్ వితౌట్ సైలెన్స్ అంటే మనకి రిజెక్షన్ లేదన్నట్టు. అలాంటి మిషన్స్ మనం కన్స్ట్రక్ట్ చేయలేము, ఇంపాసిబుల్ అన్నమాట. ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తే దాన్ని ఏమంటాం అంటే పిఎంఎం టూ మిషన్ అంటాం. సో అందుకే ఈ పిఎంఎం టూ అనేది ఇంపాసిబుల్. దాన్ని పిఎంఎం టూ లో ఏ లాంగ్ వైరేట్ చేస్తాం, సెకండ్ లాంగ్ వైరేట్ చేస్తాం. నెక్స్ట్ పిఎంఎం టూ పిఎంఎం త్రీ ఏంటంటే మనం ఏ డివైజ్ కన్స్ట్రక్ట్ చేసినా అది ఆపరేట్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఫ్రిక్షన్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది, రైట్. సో ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఒక సైక్లిక్ డివైజ్ మనం డెవలప్ చేస్తే దాని పిఎంఎం త్రీ అని. ఓకే, మీన్స్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్.
ఫ్రిక్షన్ ఆప్షన్స్ లో మనం ఒక డివైజన్ కన్స్ట్రక్ట్ చేయడం ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఫ్రిక్షన్ ఏమీ లేకుండా ఒక డివైజన్ డెవలప్ చేస్తే ఆ అటువంటి డివైజన్ PMM3 అంటారు. PMM3 ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. PMMs ఏవి కూడా పాసిబుల్ కాదు, జస్ట్ ఒక హైపోథెటికల్ మిషన్స్ అన్నమాట. PMM1 వచ్చి ఫస్ట్ కానీ, PMM2 వచ్చి సెకండ్ కానీ వైలేట్ చేస్తుంది. PMM3 జస్ట్ ఫ్రిక్షన్ గురించి. నెక్స్ట్ థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుందంటే మనకి అబ్సల్యూట్ జీరో కెల్విన్, అంటే మనకి అబ్సల్యూట్ స్కేల్ అని ఉంటుంది. కెల్విన్ స్కేల్ అనేది అబ్సల్యూట్ స్కేల్, రైట్? డిగ్రీ సెంటీగ్రేడ్ స్కేల్ అనేది నార్మల్ స్కేల్స్. అబ్సల్యూట్ స్కేల్ అంటే థర్మోడైనమిక్ ప్లాట్స్ మీద చూపించే స్కేల్స్ అన్నమాట. ఇప్పుడు కొన్ని ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ లో మనం అబ్సల్యూట్ జీరో కెల్విన్ ని అచీవ్ చేయడం అది ఇంపాసిబుల్ అని కాలేజీ. ఇప్పుడు ఏదైనా ఒక సబ్స్టెన్స్ మీరు ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ లో ఈ సబ్స్టెన్స్ టెంపరేచర్ జీరో కెల్విన్ కి తీసుకొస్తే జీరో అబ్సల్యూట్ జీరో ఉంటుంది, జీరో డిగ్రీ కెల్విన్ కి తీసుకొస్తే అది అదేమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జీరో డిగ్రీ కెల్విన్ కనుక మనం ఎగ్జిస్టెన్స్ ని చూపిస్తే ఫార్మాట్ ఇంజిన్ ఎఫిషియన్సీ ఏమవుతుంది? ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జీరో కెల్విన్ సింక్ ఉంది అనమాట, టెంపరేచర్ ఏదైనా ఒక టెంపరేచర్ కి ఒక మీరు ఫార్మాట్ ఇంజిన్ ఆపరేట్ చేస్తున్నారు ఎవరికైనా, అప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ ఫార్మాట్ ఇంజిన్ ఏమవుతుంది? 1 - T0/TIR = 100%, రైట్? This is impossible. So, కొన్ని ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ లో అబ్సల్యూట్ జీరో ని అచీవ్ చేయడం అనేది ఇంపాసిబుల్ ఉంది, ఓకేనా? సో ఇన్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఆర్ ఆపరేషన్స్ impossible to achieve 0 degree Kelvin. See, 0 degree Kelvin and ending -273.15 degree centigrade. So ikkada -273.15 degree centigrade దగ్గర మాలిక్యూల్స్ ఆ సబ్స్టెన్స్ లో అన్ని కూడా ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి, రైట్? ఓకే, -273.15 degree centigrade దగ్గర అక్కడ ఉన్న సబ్స్టెన్స్ లో ఉన్న క్రిస్టల్స్ అయితే ఏంటి అయితే చాలా క్లోజ్ గా అయిపోయి, సో అందులో ఇంకా ఎంట్రోపీ అనేది ఉండదు, ఇంకా డిజార్డర్నెస్ అనేది ఉండదు. ఈ థర్లాకు సంబంధించి ఒక స్టేట్మెంట్ ఉంటుంది, సైంటిస్ట్ పేరు ఏంటంటే సైమన్ స్టేట్మెంట్ ఏంటంటే రిగార్డింగ్ థర్లాక్ థర్మోడైనమిక్స్, ది ఎంట్రోపీ ఆఫ్ ఎ ప్యూర్ క్రిస్టల్, ఎంట్రోపీ ఆఫ్ ప్యూర్ క్రిస్టల్ crystalline substance is zero at 0 degree Kelvin. This statement is a very important statement. What he is telling is entropy of a pure crystalline substance జీరో అట్ 0 degree Kelvin. 0 degree Kelvin దగ్గర ప్యూర్ క్రిస్టలైన్ సబ్స్టెన్స్ ఎంట్రోపీ జీరో ఉంటుంది.
ఓకే. సో అదర్వైజ్ ఇక్కడ నుంచి ఏంటంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ లో మనం 0 డిగ్రీ కెల్విన్ ని అచీవ్ అవ్వడం కష్టం. మనకి వరల్డ్ అనే ఫేమస్ యూనివర్సిటీ ఉంది ఎంఐటి. ఎంఐటి వాళ్ళు అరౌండ్ 1990s ఆ టైంలో 0 కెల్విన్ కి దగ్గరగా చాలా అటెంప్ట్స్ చేసి అచీవ్ అయ్యారు. 0 కాదు, 0 కి దగ్గరగా పికో కెల్విన్స్ అన్నమాట. 420 పికో కెల్విన్స్ అంతగా అచీవ్ అయ్యారు. సో ఈ 0 డిగ్రీ కెల్విన్ కి అచీవ్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ అన్నమాట. ఓకే, సో ఈ థర్లాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలా ఉందంటే ఈ పర్టికులర్ డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ థర్లా థర్మోడైనమిక్స్? సెకండ్ నెర్నెస్ట్ సైమన్ స్టేట్మెంట్ ఏంటి? ఓకే, ఈ క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. థర్లా నుంచి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, క్వశ్చన్స్ డైరెక్ట్ గా ఉంటాయి. వాట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ నెర్నెస్ట్మెంట్? నెక్స్ట్ కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్. వాట్ ఈస్ కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్? జెడ్. ఈ కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ జెడ్ ని అసలు ఎలా డిఫైన్ చేస్తామంటే, మనకి రియల్ గ్యాసెస్ పర్ఫెక్ట్ గ్యాసెస్ రెండు ఉంటాయి. మనకి రియల్ గ్యాసెస్ అండ్ ఐడియల్ గ్యాసెస్. రియల్ గ్యాసెస్ అండ్ ఐడియల్ గ్యాసెస్ అని ఉంటాయి. ఇప్పుడు రియల్ గ్యాసెస్ ఐడియల్ గ్యాసెస్ కి దగ్గరగా ఉంటాయి. కొన్ని రియల్ గ్యాసెస్ కొన్నేమో డివైడ్ అయిపోతుంది ఐడియల్ గ్యాస్ బాగా. ఓకే, ఐడియల్ గ్యాస్ అంటే ఏంటి? ఇంటర్నల్ గా మాలిక్యులర్ కొలిజన్స్ ఏమి ఉండవు, ఆప్షన్స్ ఏమి ఉంటాయి. సో అటువంటి గ్యాసెస్ కి కొన్ని గ్యాస్ మాత్రమే దగ్గరగా మనం చెప్పచ్చు. కొన్ని గ్యాస్ ఐడియల్ గ్యాస్ నుంచి బాగా డివైడ్ అవుతాయి. సో ఎంత డివియేషన్ ఉందనేది కంపారిజిబిలిటీ ఫ్యాక్టర్ చెప్తుంది. డీవియేషన్ ఆఫ్ రియల్ గ్యాస్ ఫ్రమ్ ఐడియల్ గ్యాస్ ఎంత డీవియేషన్ ఉంది? సో ఇట్ రిప్రజెంట్స్ డీవియేషన్ ఆఫ్ రియల్ గ్యాస్ ఫ్రమ్ ఐడియల్ గ్యాస్. రిమెంబర్ ద డెఫినేషన్, ఇంపార్టెంట్. What is compressibility factor Z? What it tells? It tells about deviation of real gas from ideal gas. Okay? So, Z is equals to దీనికి ఫార్మల్ డెఫినేషన్ ఏంటంటే, ఇది కూడా ఇంపార్టెంట్, కొన్ని ప్రాబ్లమ్స్ రీసెంట్ గా అడుగుతున్నారు గేట్ లో. మోలార్ వాల్యూమ్ of a gas, of a real gas, otherwise of a gas, a gas means a real gas, by molar volume of an ideal gas at same temperature and pressure. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక గ్యాస్ తీసుకున్నారు, సమ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ దగ్గర ఒక గ్యాస్ తీసుకున్నారు, దానికి మోలార్ వాల్యూమ్ అక్కడ సప్లై చేయొచ్చు, లేదంటే మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. పీవీ ఈక్వల్స్ ఎనర్జీ రిలేషన్ తీసుకుని మోలార్ వాల్యూమ్ ని మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో గ్యాస్ కి సమ్ నైట్రోజన్ హైడ్రోజన్ ఏదో గ్యాస్ ఇస్తారు, దానికి మోలార్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేస్తారు. మోలార్ వాల్యూమ్ డివైడెడ్ బై సేమ్ నైట్రోజన్ గ్యాస్ ఒక ఐడియల్ గ్యాస్ డ్రింక్ చేసుకుని అట్ సేమ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, అదే టెంపరేచర్ అండ్ ప్రెషర్ దగ్గర ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఉంది మనం. ఇక్కడ మోలార్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఇది ఖచ్చితంగా మీకు సప్లై చేస్తారు, ఎందుకంటే మనకి రియల్ గ్యాస్ కి
ఈక్వేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మనకు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి, మనకి ఐడియల్ గ్యాస్ కి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏంటి, టీవీ ఈక్వల్ టు ఎల్ఆర్టి, రైట్. టీవీ ఈక్వల్ టు ఎల్ఆర్టి. మీకు ప్రెజర్ టెంపరేచర్ సప్లై చేస్తే మోలార్ వాల్యూమ్ అని ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్. మోలార్ వాల్యూమ్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఫైండ్ అవుట్ చేసినట్టు, మరి రియల్ గ్యాస్ అంటే ఈ గ్యాస్ కి మోలార్ వాల్యూమ్ సప్లై చేస్తారు, లేదంటే ఒక రిలేషన్ ఇస్తారు, ఏదో రిలేషన్ పి ఈక్వల్ టు ఏ ప్లస్ వి స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ బై పి బై త్రీ అని ఏదో ఒక రిలేషన్ ఇస్తారు, రియల్ గ్యాస్ రిలేషన్. దీని నుంచి ఇక్కడ ప్రెజర్ టెంపరేచర్, ఇక్కడ ప్రెజర్ ఈ టెంపరేచర్ కూడా ఇస్తారు. ఈ ప్రెజర్ టెంపరేచర్ ఈ ఐడియల్ గ్యాస్ లో కూడా సబ్స్టిట్యూట్ చేయాలి, ఈ మోలార్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ గా జెడ్ అంటే రేషియో ఆఫ్ మోలార్ వాల్యూమ్స్, ఓకేనా. ఇది కూడా మోలార్ వాల్యూమ్, ఇది కూడా మోలార్ వాల్యూమ్. బట్ న్యూమరేటర్ లో ఏంటంటే రియల్ గ్యాస్ కి సంబంధించిన మోలార్ వాల్యూమ్, డినామినేటర్ లో ఏంటంటే ఐడియల్ గ్యాస్ ని, సేమ్ గ్యాస్ ని ఐడియల్ గ్యాస్ ని ట్రీట్ చేస్తే ఎంత మోలార్ వాల్యూమ్ కూడా అంతే, ఓకే. రేషియో ఆఫ్ మోలార్ వాల్యూమ్స్ అండి, ఈ డెఫినేషన్ కూడా ఇంపార్టెంట్, ఓకే. ఇక్కడ యూనిట్స్ తెలియకపోవడం వల్ల మళ్ళీ మిస్టేక్ చేస్తారు. ఒక ప్రాబ్లం నేను డిస్కస్ చేస్తాను, కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ ఆఫ్ రియల్ గ్యాసెస్. సి ఐడియల్ గ్యాస్ కి కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది చూడండి. ఐడియల్ గ్యాస్ కి సార్, ఐడియల్ గ్యాస్, ఐడియల్ గ్యాస్ కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ జెడ్ ఇన్ ఈక్వల్స్ టు 1, ఓకే. అండ్ ఫర్ రియల్ గ్యాస్, రియల్ గ్యాస్ సి మేబి లెస్ దెన్ 1 ఆర్ గ్రేటర్ దెన్ 1, మనం చెప్పలేదు ఎలా అయినా డివైడ్ అవ్వచ్చు, ఓకే. మేబీ లెస్ దెన్ 1 ఆర్ మేబీ గ్రేటర్ దెన్ 1 ఫర్ రియల్ గ్యాస్. ఫర్ ఐడియల్ గ్యాస్ ఇట్ ఈక్వల్స్ టు 1, ఓకే. నెక్స్ట్ ఇక్కడ మోలార్ వాల్యూమ్ ఆఫ్ ఎ గ్యాస్ బై మోలార్ వాల్యూమ్ ఆఫ్ ఎన్ ఐడియల్ గ్యాస్ అట్ సేమ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్, దీన్ని మీరు మ్యాథమెటికల్ గా ఎక్స్ప్రెస్ చేస్తే వాట్ యూ విల్ గెట్ ఈస్ టీవీ బై ఆర్టి, టీవీ బై ఆర్టి ఈజ్ ద వాల్యూమ్, మోలార్ వాల్యూమ్ ఆఫ్ రియల్ గ్యాస్, ఓకే. ఈజ్ ద మోలార్ వాల్యూమ్ ఆఫ్ రియల్ గ్యాస్ బై ఆర్టీ బై పి, డినామినేటర్ లో పిని డినామినేటర్ తీసుకొస్తే ఆర్టీ బై పి వస్తుంది. ఇక్కడ రిలేషన్ చూడండి, ఆర్టీ బై పి, ఆర్టీ బై పి వస్తే వి బై ఎల్, సో మోలార్ వాల్యూమ్ అనేది ఇక్కడ మీ మోలార్ వాల్యూమ్, సో వాల్యూమ్ బై మోలార్ వాల్యూమ్, సరిపోయింది కదా రిలేషన్, ఓకే. సో ఈ ఈక్వేషన్ రిలేషన్ ఇంపార్టెంట్. ఐడియల్ గ్యాస్ కంపోనెంట్ ఫ్యాక్టర్ ఎంత అడుగుతారు, రియల్ గ్యాస్ కి కంపోనెంట్ ఫ్యాక్టర్ కూడా అడుగుతారు. ఇప్పుడు ఎంఎస్క్యూ వచ్చినాయి కాబట్టి చూసుకోండి ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ ఎలా అయినా అడగచ్చు, ఎలా అయినా తెలియచ్చు. నెక్స్ట్ మనకి రెడ్యూస్డ్ ప్రాపర్టీస్ అని కొన్ని ఉండే, రెడ్యూస్డ్ ప్రాపర్టీస్ రెడ్యూస్డ్ ప్రాపర్టీస్ మనకి క్రిటికల్ ప్రాపర్టీస్ అని ఉంటాయి. క్రిటికల్ టెంపరేచర్, క్రిటికల్ ప్రెజర్, క్రిటికల్ వాల్యూమ్ ప్రాపర్టీ ప్యూర్ సబ్స్టెన్స్ మనం డిస్కస్ చేద్దాం. అప్పుడు మీకు అర్థమైంది వాట్ ఈస్ క్రిటికల్ టెంపరేచర్. టైమ్ రెడ్యూస్డ్ ప్రాపర్టీస్ ఎలా రాస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్యూస్డ్ ప్రెజర్, రెడ్యూస్డ్ ప్రెజర్ రాస్తామంటే యాక్చువల్ ప్రెజర్ టు ద క్రిటికల్ ప్రెజర్ రేషియో అన్నమాట. రెడ్యూస్డ్ ప్రెజర్ టిఆర్ అని డినోట్ చేస్తాం, రెడ్యూస్డ్ ప్రెజర్ అని. యాక్చువల్ ప్రెజర్ ఆఫ్ గ్యాస్ బై క్రిటికల్ ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్. రెడ్యూస్డ్ టెంపరేచర్స్, టెంపరేచర్ ఆఫ్ ఎ గ్యాస్ బై క్రిటికల్ టెంపరేచర్ ఆఫ్ గ్యాస్,
స్పెసిఫిక్ వాల్యూమ్ వాల్యూమ్ ఆఫ్ రెండు వాల్యూమ్ తీసుకొచ్చు వాల్యూమ్ బై క్రిటికల్ వాల్యూమ్. ఇవి కూడా మేము అడగచ్చు, వన్ మార్క్ టూ మార్క్స్ కి కూడా ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద రెడ్యూస్డ్ ప్రాపర్టీస్ ఆఫ్ గ్యాసెస్, రెడ్యూస్డ్ ప్రెజర్, టెంపరేచర్ అండ్ వాల్యూమ్. ఏంటంటే ప్రెజర్ ఇస్తారు, క్రిటికల్ వాల్యూమ్ ఇస్తారు, ఆ రెండు రేషియో వేస్తే ఇది రెడ్యూస్ అవుతుంది. బట్ న్యూమరేటర్ ఏది, డినోమినేటర్ అనేది ఇంపార్టెంట్. ఓకే, క్రిటికల్ ప్రెజర్ ఆల్వేస్ ప్రెజెంట్ ఇన్ డినోమినేటర్. ఓకే, ఈ రిలేషన్ పెట్టుకోండి రెడ్యూస్డ్ ప్రాపర్టీస్. సిమిలారిటీ ఉంటాయి, సిమిలారిటీ ఆఫ్ డోమ్స్ అని అంత దక్కగా వాళ్ళకి, ఇది కాలిక్యులేషన్ అయితే గుర్తుంటాం ఎక్కడ యూజ్ అవుతాయో మనం యూజ్ చెప్తాను. మనకి కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ చార్ట్ ఉంటుంది, కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ చార్ట్ అనే ఒక చార్ట్ ఉంది. ఆ చార్ట్ లో రెడ్యూస్ చేద్దాం, మనం చేస్తాం జెడ్కి ఈ ప్రాబ్లమ్స్ కి రిలేషన్. డ్రాప్స్ ఉంటాయి నైట్రోజన్ గ్యాస్ కి, హైడ్రోజన్ గ్యాస్ కి, అది ఎలా డివైడ్ అవుతుందో రెడ్యూస్డ్ ప్రాపర్టీస్ తో మనం డివైడ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ లా ఎఫిషియన్సీ, సెకండ్ లా ఎఫిషియన్సీ ఆల్రెడీ ఒకసారి ప్రాబ్లమ్ డిస్కస్ చేస్తున్నట్టు చేసిందే. ఈ సెకండ్ లా ఎఫిషియన్సీ ఏమిటంటే యాక్చువల్ ఎఫిషియన్సీ, యాక్చువల్ ఎఫిషియన్సీ బై కార్నట్ ఎఫిషియన్సీ. బట్ ఆపరేటింగ్ షుడ్ బి ఇన్ సేమ్ టెంపరేచర్ లిమిట్, సేమ్ టెంపరేచర్ లిమిట్స్ మధ్య ఉన్నప్పుడు ఆ సెకండ్ లా ఎఫిషియన్సీ మనం కడతాం. ఒకవేళ సిఓపిస్ ఇచ్చారు అనుకోండి, సిమిలర్లీ సెకండ్ లా ఎఫిషియన్సీ అప్పుడు డివైడ్ చేసి అడుగుతారు. అప్పుడు ఏంటంటే యాక్చువల్ సిఓపి, సిఓపి యాక్చువల్ బై సిఓపి ఐడియల్, సిఓపి ఐడియల్ అలా వస్తుంది. సెకండ్ లా ఎఫిషియన్సీ గుర్తుపెట్టుకోండి. ఇది కూడా టూ మార్క్స్ ఇచ్చిన క్వశ్చన్ ఉన్నాయి. గేట్ సింపుల్ ఎఫిషియన్సీ ఆఫ్ ఇంజిన్ ఫైన్ అవుట్ చేస్తాం. సేమ్ ఇంజిన్ ని కార్నాట్ ఇంజిన్ కింద అందించుకుని మళ్ళీ కార్నాట్ ఇంజిన్ ఎఫిషియన్సీ ఫైన్ అవుట్ చేస్తాం. ఆ రెండింటి రేషియోనే సెకండ్ లా ఎఫిషియన్సీ. సెకండ్ లా ఎఫిషియన్సీ అనేది 100 అవ్వచ్చు, గుర్తుపెట్టుకున్నది కూడా. ఇట్ మేబీ 100, మేబీ 100. ఎక్స్ట్రీమ్ కేసెస్ లో, ఎక్స్ట్రీమ్ కేసెస్ లో సెకండ్ లా ఎఫిషియన్సీ అనేది 100% అవ్వచ్చు. బట్ ఇంజిన్స్ కి అది అవ్వదు. ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, డివైజన్ తీసుకొని కూడా సెకండ్ లా ఎఫిషియన్సీ ఫైన్ అవుట్ చేస్తారు. ఓకే, ప్రాసెస్ కూడా సెకండ్ లా ఎఫిషియన్సీ ఫైన్ అవుట్ చేస్తారు, అప్పుడు 100% అవ్వచ్చు. ఇంజిన్స్ కి ఇంపాసిబుల్ అన్నమాట, మనం కార్నర్ ఇంజిన్ ఎఫిషియన్సీ గురించి చూడడం కూడా చాలా ఇంపాసిబుల్.